హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య పుస్తకం మీద రగడ కొనసాగుతూనే ఉంది. సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్లు పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆర్య వైశ్య వర్గాలు నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు తన డిమాండ్లకు ఒప్పుకుంటే పుస్తకం పేరు మార్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఐలయ్య ప్రకటించారు. వాటికి అంగీకరిస్తే పుస్తకం పేరును సామాజిక సర్వర్లు వైశ్యులుగా మారుస్తానని అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావుతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టీజీ వెంకటేష్, జీఎంఆర్, లలిత జ్యువెలర్స్ తో పాటు అదానీ, అంబానీ, క్లిరోసార్, గోయంకా తదితర పారిశ్రామికవేత్తలంతా వైశ్యులేనని ఐలయ్య అన్నారు. దేశ ఆస్తిలో 46% వైశ్య కమ్యూనిటీ చేతుల్లోనే ఉందన్నారు. ఈ సామాజిక వర్గం బీజేపీకి ఇస్తున్న డొనేషన్లలో 5% సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటు చేసి దళిత, ట్రైబల్ వెల్ఫేర్ కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని ఐలయ్య అన్నారు. ఆర్య వైశ్య బడా కంపెనీలో 5% ఉద్యోగాలు ఆదివాసీలు, దళితులు, చాకలి, మంగళి వంటి కులాల వారికి ఇస్తే తన పుస్తకాన్ని తానే ఉపసంహరించుకుంటానని ఐలయ్య అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల నుంచి తనకు ఎలాంటి హాని జరగదని, కేవలం ఆర్యవైశ్య సామాజిక వర్గంతోనే తనకు ప్రాణహాని ఉందని ఐలయ్య అన్నారు. తనను దేశద్రోహిగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపినా, అకాల మరణం వచ్చినా దానికి ఆర్యవైశ్యలే కారణమన్నారు. ఆర్యవైశ్య సత్రాల్లోకి అందరినీ అనుమతించాలని, లేకుంటే ప్రతి కులానికి సత్రం కట్టించాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు, ఇరు రాష్ట్రాల ఆర్యవైశ్య ముఖ్య ప్రతినిధులు చర్చించి ఒక ప్రతిపాదన చేయాలని, అప్పుడే తాను వారి సామాజిక సేవలపై పుస్తకం రాస్తానని ప్రకటించారు. తాను రాసిన పుస్తకాన్ని నిషేధించాలని, శీర్షిక మార్చాలని ఆర్యవైశ్య సంఘాలు తన దిష్టిబొమ్మలు దహనం చేయడం, పోలీసులకు ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.